శ్రీవారి దర్శనార్థం విజయవాడకు చెందిన యాత్రికులను దోచుకున్న ప్రసాద్ రెడ్డి అనే నిందితుణ్ణి తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన యాత్రికుల నుంచి ఆభరణాలు, ప్రసాద్ అనే వ్యక్తి చోరీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీంతో వారికి వచ్చిన సమాచారంతో గాలిస్తున్న సమయంలో అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించి అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పర్సులో వాళ్ళ పర్స్ కూడా రెండు వేల 2019 తిరుమల శ్రీవారి దర్శనార్థం విజయవాడ చెందిన యాత్రికులైన గురుకుల పుల్లయ్య అతని కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చేసి తిరుమల నందు సన్నిధానం గెస్ట్ హౌస్కు బ్లాక్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 47లో బస చేసినారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు భోజనం నిమిత్తము అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో సారంగి హోటల్కు వెళ్ళి భోజనం చేసి వచ్చి చూడగా రాత్రి 10 గంటలకు సదరు రూమ్ లాక్ బ్రేకింగ్ అయింది. దాని తర్వాత పోయి లోపల చూడగా బ్యాగులో పర్సు లేదు. ఆ పర్సులో 68 గ్రాములు కలిగిన 3 పేటల బంగారు గొలుసు, తర్వాత మరియు 39 గ్రాముల 2 బంగారు గాజులు మరియు 20,000 రూపాయలు లేవు. అలాగే పర్సు కూడా లేదు. అంటే వాళ్ళ కోడలైన వాళ్ళ కోడల దగ్గర ఉన్న దాని అనుష ఆమె బ్యాగ్ నుంచి తీసేసినాడు. తీసుకొని వెళ్ళిపోయినాడు దొంగ. తర్వాత ఈ క్రైమ్ నెంబర్ 36/35/2010 అండర్ కేసుగా తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు నిమిత్తంలో పాత అంటే ఇంతకుముందు ఎవరు చేసినారు ఏమి కానీ మొత్తము క్షుణ్ణంగా పరిశీలించుకోగా ఈ చూస్తూ అన్నీ విచారిస్తూ అన్నీ చూస్తుండగా నిన్నటి దినగా 8/8/2019 మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి గ్రూప్ థియేటర్ నందు మన తిరుపతి తిరుమల సీసెస్ ఇన్స్పెక్టర్ కొండయ్య, ఎస్ఐలు శివాజీ, నరసింహ, తర్వాత మరియు సిబ్బంది వాళ్ళు అటు అనుమానం వస్తుండగా అటు పక్కా సమాచారంతో అక్కడ వెళ్తుండగా ఒక వ్యక్తి వీళ్ళని చూసి తటస్థపడి అనుమానంగా పరిగెత్తుంటే వారిని అతన్ని పట్టుకొని విచారించగా అతని పాత నేరస్తున్న ప్రసాద్ రెడ్డి అతను విచారించి అతని దగ్గర నుంచి చెక్ చేయగా అతని దగ్గర 2 పేటల బంగారు గొలుసు ఉన్నది, తర్వాత మరియు 2 గాజులు ఉన్నాయి, ఆ పర్సు ఉన్నది.